అరవింద్ గారికి ఉపయోగపడ్డాడు, అంత మించి ఏం లేదు అక్కడ. ఇద్దరు కూడా అంతేనా? కొత్తగా ఉంటుంది ఇందులో. బ్యాక్ ఇప్పుడు ఇవాళే జైలు నుండి డైరెక్ట్గా వచ్చాక మొట్టమొదటిసారి మాట్లాడుతుంటే దానికి ఏమన్నా పాయింట్ ఉంటుంది? ఇవన్నీ ఎలక్షన్లో మాట్లాడినాయే కదా, ఇంటర్వ్యూలు ఇచ్చారు కదా అందరికీ. ఇప్పుడు వాళ్ళకి ఇష్టంతో కూర్చుని మాట్లాడారు, అది కొంచెం ఆ మ్యూజిక్ గీజిక్ వెనకాల. అంటే అప్పుడు కోర్టు కండిషన్ ఉంది కదా సార్, దానికి సంబంధించి ఏం మాట్లాడకూడదు, అందుకని అప్పుడు మాట్లాడలేదు. ఎందుకు లేదు, ఎందుకు మాట్లాడద్దండి? కోర్టు బెయిల్ కేసు గురించి మాట్లాడద్దండి. అవును అవును, కేసు గురించి మాట్లాడకుండా తనని జైలుకి పాలు చేసిన దాని గురించి మాట్లాడలేదు ఆయన, అన్యాయంగా పెట్టారు. అదే దోమలు అయ్యన్న అప్పుడు కూడా మాట్లాడారు కదా, దోమలు లేకపోతే చంపాలని ప్రయత్నించారు ఇవన్నీ మాట్లాడారు కదా. ఇవాళ మాట్లాడిన దాంట్లో కొత్త విషయం ఏం లేదు. లేదా, ఇవన్నీ అప్పుడు భువనేశ్వర్ గారు మాట్లాడిందే, చంద్రబాబు గారు బయటకు వచ్చాక మాట్లాడిందే, లోకేష్ గారు మాట్లాడిందే, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిందే, అవన్నీ అవన్నీ ఇంకొకసారి వెనకాల కాస్త మామూలుగా ఇదివరకు ప్రెస్ మీట్ ఉంటుంది లేదా బహిరంగ సభ ఉంటుంది, ఆ చప్పట్లు ఆ నాయిస్ వాటన్నిటి మధ్య విన్నాం అప్పుడు. ఇప్పుడు అలా కాకుండా ఒక సైలెంట్ మోడ్లో ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లో మంచి హంగామా మధ్యన ఒక భారీ దీంతో నడిచింది. వాస్తవంగా అల్లు అరవింద్ గారికి బాలకృష్ణ గారిని మంచి యాంకర్గా చక్కగా ప్రొజెక్ట్ చేయగలిగారు, అన్స్టాపబుల్ లాగా. ఎందుకంటే అంతకుముందు బాలయ్య అంటే ఆవేశపడతారు, గొడవలు చేస్తారు, కార్యకర్తలు కూడా కొడతారు,